माजी मंत्री परिटाल सुनीता धर्मवरम इंचार्ज परिटाल श्रीराम मुंदुगा पोतुकुंटलो वेलसिना शिवालयंलो स्वामी वारिकी प्रत्येक पूजलु निर्वहिंची बादुरे बादुरु कार्यक्रमानी प्रारंभिंचारु। धर्मवरम रूरल मंडलम पोतुकुंटलो प्रति इंटिकी वेल्ली बादुरे बादुरु कार्यक्रमं गुरिंची विवरिंचिन सुनीता श्रीराम पेद्द एत्तुन तरलिवच्चिन टीडीपी नेतलु कार्यकर्तलु अडुगडुगुना घन स्वागतं पलिकिन पोतुकुंट वासुलु। नित्यावसरल धरल गुरिंची सुनीता श्रीरामुलु मात्लाडुतू विद्युत पेट्रोल गैस बस चार्जीलु पेंचि प्रजलनु इब्बंदि पेडुतुन्नारनि आवेदन व्यक्तं चेशारु। పోతుకుంట గ్రామంలో బాదుడే బాదులు కార్యక్రమంలో గ్రామంలో రావడం జరిగింది। మరి ఇక్కడ రాగానే ప్రతి ఒక్కరికి పాంప్లెట్లలో ఏ రకంగా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి అనే విషయంగా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తూ పాంప్లెట్లు ఇస్తూ ఈరోజు గ్రామంలో తిరుగుతున్నాం। గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రేట్లు స్థిరీకరణ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు మళ్ళీ ఈ గవర్నమెంట్ జగన్ వచ్చిన తర్వాత ఆ స్థిరీకరణ అటకెక్కిచ్చేసి ప్రజల మీద పూర్తి స్థాయిలో భారాలను వేసి ఇబ్బంది పెడుతున్నారు। దాని మీద పోరాటంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని పెట్టి పిలుపునిచ్చింది। కార్యకర్తలందరికీ తిరిగి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని రావాలి అని చెప్పిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకులందరినీ గ్రామాల్లోకి పంపించడం జరిగింది। మరి ఈరోజు ఒక్కసారి మనం చూసుకోవాలి అసలు తమాష ఏంటంటే ఈ దేశంలోనే అతి ఎక్కువ పెట్రోల్ ధర డీజిల్ ధర ఉన్న రాష్ట్రం ఈరోజు మన అగ్రస్థానంలోకి ఆంధ్ర రాష్ట్రం చేరిందంటే ఇది ఒక్కసారి గవర్నమెంట్ కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీద అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలి। మరి అదే రకంగా స్కూల్స్ చూస్తున్నాం ఈరోజు గ్రామంలోకి వచ్చినప్పుడు చాలా దగ్గర స్కూల్స్ విషయాలు కూడా చెప్తున్నారు। స్కూల్స్ కూడా ఈరోజు ఎప్పుడైతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి 2 కిలోమీటర్లకు ఒక స్కూల్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ప్రైమరీ స్కూల్స్ పెట్టి చిన్నపిల్లలు ఏవైతే విద్యకు దూరం కాకుండా ఉండాలి ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా బాగా ఉండాలి గ్రామస్థాయిలో అని చెప్పి ఆలోచన చేసి చిన్న చిన్న స్కూల్స్ని ప్రతి చోట పెట్టిన ఘనత పారేసి ఆ స్కూల్స్ లేవంటూ మరి అలాగే చేశారని చెప్పని కనీసం మర్జీ చేసిన దగ్గర అన్న స్టాఫ్ అన్న పెంచుకొని లేదా వస్తువులన్న పెంచుకునే పరిస్థితి ఉందా అంటే అది కూడా లేకుండా చేశారు। ఈరోజు చాలామంది విద్యార్థులు వాస్తవంగా చెప్పాలంటే స్కూల్కి వెళ్ళినా క్లాస్కి వచ్చారా లేదా అని కూడా టీచర్లు చూసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఒక ఉదాహరణకు ఈరోజు మనం దగ్గర హిందూపూర్లో ఒక స్కూల్లో చూసినట్టయితే దగ్గర 65 మంది ఒక సెక్షన్కి 65 మంది స్టూడెంట్స్ని పెట్టి ఈరోజు అదేదో బంధువులతోటి మాదిరి స్కూళ్ళని నడిపే పరిస్థితి ఈరోజు మనకి ఏర్పడుతుంది। అంత స్కూళ్ళు ఇంత స్ట్రెంత్ ఉన్న స్కూల్స్లో కూడా ఈరోజు చూసుకుంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక టీచరే హిందీ కావాలంటే ఒకే టీచర్, తెలుగు కావాలంటే ఒకే టీచర్, సోషల్ కావాలంటే ఒకే టీచర్, ఇంగ్లీష్కి కావాలంటే ఒకే టీచర్, ఒకే టీచర్ ఉంటూ దగ్గర 1000 మంది పిల్లలకి పాఠం చెప్పాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి। సో ఏదైనా సరే ఈరోజు టీచర్ల మీద కక్ష సాధించుకోవాలని చెప్పని ఇటువంటి కార్యక్రమాలు ఈ జగన్ చేయడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు। ఏదైనా ప్రజల గురించి ఆలోచన చేయాలా, ప్రజల గురించి ఆలోచన చేసి ఏదైనా గవర్నమెంట్ అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు ఆలోచన ప్రజలకు మేలు జరిగేటట్టుగా ఆలోచన చేయాలిగా ఆయన కూడా కోరుతూ ఖచ్చితంగా ఈసారి వచ్చే తెలుగుదేశం గవర్నమెంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని ఆయనే ఖచ్చితంగా తీరుస్తారని చెప్పి కూడా ఇక్కడ ఈ ప్రముఖంగా తెలియజేస్తూ ఇదే రకంగా సమస్యలు అడుగుతుంటే కూడా ఇప్పుడు కొత్త పద్ధతి ధర్మవరణ కూడా మొదలైపోయింది, సమస్యలు అడిగితే కొడతారు లేకుంటే బండ్లు బగలు కొడతారు, ఈ రకరకాలుగా ఒక అరాచక దీన్ని తీసుకొని వస్తున్నారు। ఇప్పుడు ఒక రాక్షస క్రీడను ఈ మొత్తం మన ప్రాంతంలో మొదలుపెట్టారు ఇప్పుడు రాక్షస ఆటను, ఖచ్చితంగా దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చాలా సమగ్రవంతంగా ఎదుర్కోబోతోంది। దెబ్బ వైపు చూస్తున్నారు, మంచి పని చేసే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరికి 1-2 మగ్గాలు పెట్టుకొని ఈరోజు కూలిపని పోయే పరిస్థితుల్లో కూడా ఉన్నారు। అలాంటి వాళ్ళకు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 50 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత ఆ రోజు మన చంద్రన్నది। మొన్ననే కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత వాళ్ళు ఎవరైతే మన మగ్గాలు విన్నారో అందరికీ కూడా 500 యూనిట్లు ఉచితంగా ఇస్తానని మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు। చేనేత వాళ్ళందరూ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి వైపు చూడాలి, కూలిపోయి మనం ఇబ్బంది పడుతున్నాం, చాలామంది కూడా అప్పులయ్యి చనిపోతున్నారు, అలాంటి కుటుంబాలు కూడా మేల్కొని ఎవరు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు, మన అన్న చంద్రబాబు నాయుడు గారు వస్తారు ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటారని చేనేత సోదరులకు కానీ సోదరి మనులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా బాదుడే బాదుడు కార్యక్రమం పోతుకుంట పంచాయతీకి వస్తే భారీ ఎత్తున మహిళలు కానీ యూత్ కానీ మా సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి మమ్మల్ని స్వాగతం పలికిందని ప్రత్యేకంగా అందరికీ కూడా నేను పేరు పైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు కాదు మేడం।